వ్యవస్థల మధ్య సమరం విచిత్ర పరిణామాలకు కారణమే. వాస్తవంగా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు డేట్స్ వైడ్గా ఇచ్చారు కాబట్టి, షెడ్యూల్ తర్వాత డేట్స్ వైడ్గా ఇచ్చారు కాబట్టి విడివిడిగా రిలీజ్ అవుతుండాలి. సార్, నోటిఫికేషన్లు ఇప్పుడు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు చేస్తారు, ఈసారి ఏకంగా ఎన్నికల కమిషనర్, అది కూడా 4 విడతలది నోటిఫికేషన్ ఇచ్చేశారు. సార్, కొంతమంది అది కాదు షెడ్యూల్ అన్నారు, షెడ్యూల్ ఇంతకుముందే రిలీజ్ చేశారు, ఆ షెడ్యూల్ మీద స్టే వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు షెడ్యూల్లో నోటిఫికేషన్ అంటే తన నోటిఫికేషన్ అనే చెప్పారు. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్. ఆ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు, 4 కలిపి ఒకేసారి ఇచ్చేశారు. 2 జిల్లాలని పక్కన పెట్టారు అనుకుంటే తర్వాత 5 కూడా కలిపేశారు, మొత్తం అన్నిటికీ కూడా జరుగుతున్నారు, కొన్ని మండలాల వరకే ఆపనుంది. అదే సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఓవైపున అధికార యంత్రాంగం నిరాకరించడంతో ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు తయారు చేసుకోవాలి, 1. నామినేషన్ ఫారాలు లేవు, ఇప్పుడు నామినేషన్ ఫారాలు ప్రింట్ చేసుకోవాలి, అవన్నీ చేయించాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే, రెవెన్యూ యంత్రాంగమే, వాళ్ళెవరూ కూడా లేరు. ఇక్కడ ఇంకొక లిటిగేషన్ వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు కొంతమందిని ఉద్యోగాలను తీసేశారు, 9 మందిని ఇటు తర్వాత తన డిపార్ట్మెంట్లో కూడా తీసేసేటప్పుడు దానికి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి అందరూ వచ్చేస్తారు అనేటువంటిది ఒక సహజసిద్ధమైన డైలాగ్ వాడుతున్నాం. కానీ కిందసారి గుర్తుందా మనకి, ఏబి వెంకటేశ్వరరావు గారిని అందులో పెట్టడానికి వీల్లేదంటూ ప్రభుత్వం చెప్పడం, అక్కడ లిస్ట్ ఇస్తారు చీఫ్ సెక్రటరీ ఎవరెవరు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారు, మొత్తాన్ని ఆ పరిధిలోకి తీసుకురారు, యాక్టివిటీ పరిధిలోకి ఉంటుంది. బట్ మిగతా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంటాయి, కొన్ని విభాగాలు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కొంతమంది సాంతం ప్రభుత్వాన్ని స్తంభింపజేసేసి ఎన్నికల కమిషనర్ ముఖ్యమంత్రి కాలేరు కదా, అట్లా అయితే కనుక ఆయన సంక్షేమ పథకాలు కూడా ప్రకటించేయచ్చు కదా, కాబట్టి అట్లా ఉండదు, ఎన్నికల విధుల కోసం ఉపయోగించుకుంటారు వాళ్ళని. అట్లాగే ఒక లిస్టుని చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషనర్కి ఇవ్వాలి, ఇస్తే వాళ్ళల్లో వాళ్ళకి ఈయన ఆదేశాలు ఇవ్వాలి, ఆ ఆదేశాలని అమలు చేయకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. అలా కాకుండా మీరందరూ నా పరిధిలోకి వచ్చేసారు కాబట్టి మీరు నా మాట వింటలేదు కాబట్టి చర్య తీసేసుకుంటున్నాను అంటూ ఆ చర్య తీసుకోమని చెప్పి చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. చీఫ్ సెక్రటరీని ఆయనకి ఇవ్వకుండా వాళ్ళని ఎలా తీసేస్తారు అప్పుడు? పాత ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఉంది ఒకటి, కానీ ఇప్పుడు టోటల్గా 9 మందిని కదా తీసేయమని. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఒక అయోమయం గందరగోళం. ఇక్కడ సుప్రీంకోర్టు అయినా ఊరికినే ఏదేదో పై పరిష్కారం కాకుండా ఇన్డెప్త్గా వెళ్ళి అసలు ఏంటి దీని మూలాలు ఏంటి అంటే, ఇక్కడ క్లియర్గా కనబడేది ఏంటంటే ఒక ఈగో క్లాష్. ఎన్నికల కమిషనరు బాధ్యతాయుతంగా పేపర్ వర్క్ చేస్తుంటే అయిపోయిండేది ముందే ప్రభుత్వంతో చెప్పి, అక్కడ చేయకుండా నేరుగా రద్దు చేయడంతో ప్రారంభమైనటువంటి వివాదం. ఈవెన్ మొన్న కూడా తన అధికారాన్నే గుర్తిస్తున్నారు కానీ తన బాధ్యతను గుర్తించట్లేదు, తన అధికారం ప్రకారం అయితే నోటిఫికేషన్ ఇచ్చింది, కోర్టు ఏం చెప్పింది సంప్రదింపులు పర్వం చేయమని. సంప్రదింపులు అంటే అవతలలో దినేసి చేసేయడం కాదు కదా, రెండో వాదన కూడా వినాలి, రెండో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఎలా సరి చేయాలో మాట్లాడుకోవడం కదా, 1-4 రోజులు ఆగుంటే అయిపోయిండేది. బట్ అలాంటిది కాకుండా వెంటనే అట్లా వెళ్ళగానే 9 పేజీలు కాగితాలన్నీ రెడీలో ఉన్నాయంటే ఏంటి, విల్లింగ్ఫుల్గా ముందే ప్రిపేర్ చేసుకున్నాడు, అంత గందరగోళం అక్కర్లేదు, అంత కసి అక్కర. అదే సందర్భంలో ఎవరు మాట్లాడకపోతే వాళ్ళ సంగతి తెలుస్తూ అనొచ్చు, ఎప్పుడు ఒక ఎమికబుల్ సొల్యూషన్కి వచ్చేసి అప్పుడు కూడా ధిక్కరించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ సొల్యూషన్కే రాలేదు కదా, ప్రభుత్వం ఓ పక్కన చీఫ్ సెక్రటరీని స్వయంగా రాస్తున్నారు లేక, ఆ చీఫ్ సెక్రటరీ కూడా ఎప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారు, ఈ ఇష్యూస్ క్లోజ్ అయ్యాయి. కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధ అధికారం ఎంత ఉందో బాధ్యత అంత ఉంది, బాధ్యతను వదిలేసి అధికారాన్ని వినియోగించుకోమని చెప్పొచ్చాను రేపు కోర్టు, అది కూడా తేలుతుంది. కానీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి పెంచుకుంటూ పోతున్నటువంటి పరిణామాలు, దీనికి ముగింపు సోమవారం తేలుతుందా లేదనేది చూద్దాం.